इंडिया 20 శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతున్న సమయంలో అయోధ్యలో కలకలం రేగింది. అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులు పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్యలో అడుగడుగున నిఘా పెట్టిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ముగ్గురు పట్టుబడ్డారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. అయోధ్య రామాలయం గర్భగుడికి చేరిన బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకొచ్చాయి. 51 అంగుళాల పొడవున్న ఈ బాలరాముడి విగ్రహం కళ్లకు గంతలు కట్టున్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ నెల 22న ఈ బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. తొలుత ప్రధాని మోదీ ఈ విగ్రహానికి ఉన్న గంతలు విప్పి దర్శనం చేసుకున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబోతోంది. పలువురు విద్యార్థులు పెయింటింగ్స్ తో గోడలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్లైఓవర్ వాల్ ని కూడా అయోధ్య థీమ్ తో డెకరేట్ చేస్తున్నారు. అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు ఇవాళ వెళ్లనున్న ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా భక్తుల కోసం తిరుమల లడ్డూలు పంపిస్తున్నారు. 25 గ్రాముల బరువున్న చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా 3 పోస్టులకు ఆమోదముద్ర వేసింది. ఆర్థిక సలహాదారు, ఇద్దరు జాయింట్ సెక్రటరీ పోస్టులను సృష్టించినట్టు కేంద్రం తెలిపింది. కమిషన్కు సహాయం అందించేందుకు ఈ పోస్టులను కొత్తగా తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు ఈసారి దూరంగా ఉన్నారు సీఎం కేజ్రీవాల్. గోవాలో ముందస్తు కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని ఈడీకి సమాచారాన్ని పంపారు. ఇప్పటివరకు కేజ్రీవాల్ కు 4 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికలు ఆఖరి నిమిషంలో వాయిదా పడ్డాయి. ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే ఎన్నికలను బీజేపీ ఆలస్యం చేస్తోంది అన్నారు. ఆప్ నేత రాఘవ్ చద్దా దీనిపై హైకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. జ్ఞాన్వాపిలోని వజూఖానాను రేపు క్లీన్ చేయనున్నట్టు తెలిపారు జిల్లా మ్యాజిస్ట్రేట్. వజూఖానాలో దుర్గంధం వ్యాపించిందని, దీన్ని శుభ్రపరచాలని హిందూ ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టుని కోరాయి. దీంతో కోర్టు ఆదేశాలతో ఇరు వర్గాలతో సమావేశమైన జిల్లా మ్యాజిస్ట్రేట్ మసీదుని రేపు శుభ్రం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్య మార్గ్లో రిహార్సల్ చూపందుకున్నాయి. దట్టమైన పొగమంచు మధ్య ఆర్మీ జవాన్లు కవాతు నిర్వహించారు. ఆర్మీకి చెందిన వివిధ దళాలు రిహార్సల్స్ లో పాల్గొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్ మైన్ పేలి ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. జవాన్ ల్యాండ్ మైన్ పై అడుగు పెట్టడంతో 3 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరి జిల్లా నౌషేరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అలచడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ల్యాండ్ మైన్ ఘటనతో తనిఖీలు ముమ్మరం చేశాయి. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత పటిష్టం చేశారు. ఢిల్లీని చలిగాలులు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోవద్దని సూచించింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించడం, బోధనా విధానాలు మెరుగుపరచడం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్టు వెల్లడించింది. అనారోగ్య బాధితులకు యాంటీబయాటిక్ ఔషధాలను సిఫార్సు చేసేటప్పుడు అందుగల కారణాలను ప్రిస్క్రిప్షన్లు తప్పనిసరిగా తెలియజేయాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అర్హులైన డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే యాంటీబయాటిక్లను విక్రయించాలని ఫార్మాసిస్టులకు విజ్ఞప్తి చేసింది.